Hi friends, welcome to our business ideas in Telugu channel. Friends, ivala meeku oka latest business gurinchi cheppabothunnanu. Aa business enti anedi manam telusukopoye mundara ee business ni mee inti daggara nunchi ee business ni kuda start cheyochu. Ekkuva shrama padalsina avasaram kuda ledu. Raaboye kaalamlo kuda deeniki ekkuva boom unde business. Oka profit vishayanki vaste profit kuda baaga ekkuvane untundi. Aa business enti ani telusukopoye mundara meeru ee channel ni deentlo unna videos ni skip cheyakunda last varaku ప్రతి వీడియో కూడా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి స్కిప్ చేస్తే మీకు వీడియో అర్థం కాదు ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్లో బిజినెస్ కి సంబంధించినటువంటి ఏ వీడియో అయినా కూడా ఫ్రీగా మనం అప్లోడ్ చేస్తాము మీరు ఎవరైనా బిజినెస్ కి సంబంధించిన వీడియో చేయాలి అనుకుంటే గనక నా నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇంకా బిజినెస్ లోకి వెళ్ళిపోదాము ఆ బిజినెస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాము మన సొంత ఆయుర్వేద మందుల షాప్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది ఈ వీడియో చేయడానికి కారణం ఏందంటే మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు సార్ మెడికల్ షాప్ కి సంబంధించిన బిజినెస్ గురించి చెప్పండి చెప్పండి అనేసి కాబట్టి ఆయుర్వేద మందుల షాప్ ని మనము స్టార్ట్ చేయాలంటే ఎలాగా దానికి ఏమైనా లైసెన్సులు కావాలనా ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అలాగే ఆ ప్రొడక్ట్స్ ఎట్లా పని చేస్తాయి ఏ వ్యాధులపైన పని చేస్తాయి ఎలా పని చేస్తాయి దీనికి కావాల్సిన సర్టిఫికెట్స్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత మనకి ఆదాయం ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాలను మొత్తం కూడా 16 సంవత్సరాలు ఆయుర్వేదంలో అనుభవం ఉన్నటువంటి శ్రీ రామాయణం జగదీష్ శర్మ గారి మాటల్లోనే మనం విందాం ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం ఓం శ్రీ ధన్వంతరమూర్తయే నమః ఆయుర్వేద అభిమానులకు ఈ రోజు ఆయుర్వేదం గురించి ఎందుకు చెప్తున్నానంటే మన ప్రధాని మోడీ గారు దీని మీద చక్కని నిర్ణయాలు తీసుకుంటూ ఆయుష్ డిపార్ట్మెంట్ ని ప్రోత్సహిస్తూ ఆయుర్వేదాన్ని ఫ్రంట్ లైన్ ఆయుర్వేదాన్ని ప్రముఖంగా ఎందుకంటే ఇది మన భారతీయ సనాతన వైద్యం మన భారతీయ సనాతన వైద్యాన్ని చక్కగా తీసుకురావాలనే ప్రయత్నంలో మన మోడీ గారు చేస్తున్నటువంటి కృషిని సపోర్ట్ చేస్తూ మన పురాతన వైద్యాన్ని బాగా వెలికి తీసి అందరిలో ప్రతి ఒక్కరూ ఆయుర్వేదానికి వచ్చే విధంగా కూడా ప్రయత్నం జరగాలని ప్రతి ఒక్కరూ దీని మీద ఆసక్తి చూపిస్తూ చేయాలని కోరుకుంటూ నాకు తెలిసినటువంటి నేను 16 ఏళ్ల నుంచి ఈ ఆయుర్వేదంలో అనువంశిక వైద్యుడిగా పారంపర్య వైద్యుడిగా అనువంశిక వైద్యుడిగా 16 ఏళ్ల నుంచి ఈ ఆయుర్వేదంలో ఉన్నాను కాబట్టి నా అనుభవపూర్వకంగా ఎంతో మందికి మందులు ఇవ్వడం వలన వాళ్ళకి మంచి జరిగింది అనడంలో సందేహం లేదు అందువల్లనే కొంతమంది నాకు కాల్ చేస్తూ అడుగుతుండేవాళ్ళు సార్ మేమేమన్నా పెట్టుకుంటే మంచిదేనా మేమేమన్నా చిన్న తక్కువ పెట్టుబడితో మేము పెట్టుకోవడానికి ఆయుర్వేదంలో ఏమైనా ప్రాఫిట్స్ వస్తాయా దీని మేము కూడా ఆయుర్వేదానికి కృషి చేయవచ్చా అని అడిగారు అయితే చేసుకోవచ్చు తప్పులేదు దానికి ఏం చేయాలి మొట్టమొదట అనుభవ వైద్యం అంటే బిఏఎంఎస్ డాక్టర్ గారి దగ్గర కానీ ఒక ఎండీ గారి దగ్గర కానీ క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గర కనీసం 2-3 సంవత్సరాలు అనుభవపూర్వకంగా కానీ వాళ్ళ దగ్గర నేర్చుకొని పెట్టగలిగితే మీరు సక్సెస్ అవుతారనడంలో సందేహం లేదు అయితే ఈ ఆయుర్వేదాన్ని ఊరికనే పెట్టేయచ్చా దీనికి ఏమన్నా లైసెన్స్ ఏమన్నా అవసరమా అని కొంతమంది అడిగారు ఖచ్చితంగా దేనికైనా ఒక లైసెన్స్ అనేది కాని ఉంటే దాని వలన మనం ఎప్పుడైనా కూడా సేఫ్ లోనే ఉంటామనేదంలో సందేహం లేదు అయితే ఈ లైసెన్స్ ఎవరివ్వాలి ఈ లైసెన్స్ కావాలి అంటే ఆయుష్ డిపార్ట్మెంట్ ఆయుష్ అంటే ఆయుర్వేదిక్ యోగా ఈ విధంగా 5 రకాలైనటువంటి కలిపిందే మన ఆయుష్ డిపార్ట్మెంట్ ఈ ఆయుష్ వారు మనకి ఈ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది అందుకే మీరు పెట్టే షాప్ ఎక్కడ పెట్టదలుచుకున్నారో అక్కడ ఉండేటువంటి ఆ అగ్రిమెంట్ కరెంటు బిల్లు మనం పనిచేసిన డాక్టర్ దగ్గర ఉండేటువంటి అనుభవం సర్టిఫికేటు ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తే ఆయుష్ డిపార్ట్మెంట్ వారు లైసెన్స్ శాంక్షన్ జరుగుతుంది తదనంతరం మనం ఈ ఆయుర్వేద వైద్యాన్ని ఫ్రంట్ లైన్ లోకి తీసుకువచ్చి ప్రజలలో చొప్పించి ముందుకు తీసుకెళ్తే మంచిదే కొంతమంది ఏంటంటే
ఇప్పుడు మేము బిగిన్ చేయాలంటే 3 సంవత్సరాలు ఒక డాక్టర్ దగ్గర పని చేసి అయి చేయాలని ఇబ్బంది అనేటువంటి ఒక సందేహం కలిగితే ఒకవేళ మీ దగ్గర బాగా పెట్టుబడులు ఉన్నాయి డబ్బు ఉంది ధనం ఉంది ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు మీకు 3 సంవత్సరాల డాక్టర్ల దగ్గర ఇబ్బంది అనుకున్నప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్స్ బిఐఎంఎస్ డాక్టర్లు ఎండిల్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళ సలహా మేరకు వాళ్ళ దగ్గర వాళ్ళని పెట్టుకొని మీరు ఈ యొక్క వ్యాపార వ్యాపారంగా చేసుకోవాలనుకుంటే వ్యాపార బుద్ధి కూడా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది బిఐఎంఎస్ క్వాలిఫైడ్ డాక్టర్లు ఎండిల్ దగ్గర బిఐఎంఎస్ డాక్టర్ల సలహా తీసుకొని వాళ్ళ కోఆపరేషన్ తో మీరు చేసుకునే దానికి అవకాశం ఉంది అకొక్కడికే కాదు నేను ఈ 15 16 సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ఆనందాన్ని పొందుతున్నాను కాబట్టి ఎవరైనా దీని మీద శ్రద్ధ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదో పొద్దుపోయి ఏదో డబ్బుల కోసమని మాత్రం ఈ ఆయుర్వేదాన్ని చేయకూడదు డబ్బు రావాల్సిందే జెన్యున్ గా మోరల్ గా ఎందుకంటే మన సంస్కృతి భారతీయ వైద్యం అండి ఇది సనాతన వైద్యం బ్రిటిష్ వారు ఎంటర్ అయిన తర్వాతే మనం అలోపతిక వైద్యంలో ఎంటర్ అయ్యాము కానీ అంత ముందు మన వాళ్ళు బామ్మగారి వైద్యం మీకు తెలుసు చిట్టికల వైద్యము చిట్కా వైద్యము బామ్మగారి వైద్యము వంటిల్లే వైద్యశాల ఇలాంటి మీరు వినే ఉంటారు కాబట్టి మన వంటింట్లో ఉండే దినుసులు వీటి ద్వారానే మనం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో సందేహం లేదు అందుకే మోడీ గారి సలహా మేరకే బ్రిటన్ వాళ్ళు గాని ఈ అమెరికా వాళ్ళు గాని ఇప్పుడు ఆయుర్వేదం వైపు దృష్టి మళ్లించారనడంలో సందేహం లేదు అందుకనే ఇమ్యూనిటీ పవర్ అంటున్నారండి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎక్కడ ఈ రోజు ఈ యొక్క కరోనా వలన మనం వింటుండేది ఏంది ఎవరి దగ్గర చూసినా ఇమ్యూనిటీ 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 అలోపతి డాక్టర్ దగ్గర పోయినా ఇమ్యూనిటీ అంటున్నారు ఆయుర్వేదం వాళ్ళకి పోయినా ఇమ్యూనిటీ అంటున్నారు ఈ హోమియోపతికి పోయినా కూడా ఇమ్యూనిటీ పవర్ అంటున్నారు సో ఇమ్యూనిటీ మీద మన ఆయుర్వేదంలో నంబర్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయండి ఎన్నో ఉన్నాయి అశ్వగంధ కావచ్చు శతావరి కావచ్చు అశ్వగంధ అంటే నర్వైన్ టానిక్ అండి అది బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ అంటే శారీరక మానసిక మీద అద్భుతంగా పనిచేస్తుంది అశ్వగంధ మూలిక అదే విధంగా శతావరి అమృత అమృత అంటే గుడుచి అంటాం తిప్పసత్తు తిప్పతీగ అమృత ఎన్ని పేర్లు కలిగినటువంటి ఆ మహా ఔషధం దివ్య ఔషధం అవుతుందనడంలో సందేహం లేదు వీటి కాంబినేషన్ లో తీసుకున్న నర్వైన్ పెరాలసిస్ లో కూడా చచ్చుచినోళ్ళు కూడా చచ్చువాతంలో కూడా వాడతారు అదేవిధంగా గుగ్గులు మహాయోగరాజు గుగ్గులు ఇవన్నీ కూడా బాడీ పెయిన్స్ మీద అత్యద్భుతంగా పనిచేసేయడంలో సందేహం లేదు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే అడిగితే నాకు తెలిసిన దాంట్లో నేను ఉచితంగా ఎలా చేయాలనేది చెప్పేదానికి అవకాశం ఉంది అయితే కొంతమంది నన్ను స్వామి దీనికి ఎంత పెట్టుబడి అవుతుంది లక్షల్లో కావాలనా వేలల్లో పెట్టుకోవాలనా పిండి కొద్ది రొట్టండి మీ దగ్గర డబ్బుండి ఉంటే ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ పెట్టుకోవచ్చు మినిమం పెట్టుకోవచ్చు తక్కువలో నుంచి మన ఫలితాల ద్వారా అదృష్టం మన యొక్క వచ్చే పేషెంట్స్ ని దాన్ని బట్టి మనం మెడిసిన్ పెంచుకుంటూ పోవడం అనేది కరెక్ట్ ఒక్కసారిగా 10 లక్షలు పెట్టి ఆయుర్వేదంలో నేను మునిగిపోయాను ఆయుర్వేదం మందులు నేను పెట్టి చెడిపోయాను అనేటువంటి ఇది రాకూడదు ఆయుర్వేదంలో ఎంటర్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు చక్కగా లాభాలను పొందుతూ ప్రజలకి సేవ సర్వీస్ చేయాలనేది నా ఉద్దేశంతోనే నేను చెప్పడం జరుగుతూ ఉంది మినిమం అంటే ఒకటి ఈ రోజుల్లో మీకు తెలుసు చిన్న బంకు పెట్టాలన్నా చిన్న షాప్ పెట్టాలన్నా మినిమం 30 to 50 thousand అవుతుందో సందేహం లేదు ఎందుకంటే బాడుగ దానికి రెంట్ కావచ్చు అడ్వాన్సులు కావచ్చు అవుతాయి కాబట్టి మెడిసిన్ పరంగా అయితే మందుల వరకు అయితే స్టార్టింగ్ ఒక 50,000 to 1 lakh కొద్ది కొద్ది పెట్టుకుంటూ డెవలప్ చేసుకుంటూ పోవడం అనేది కరెక్ట్ కొంతమంది ఏంటంటే లైసెన్స్ తీసుకోవడానికి సందేహపడుతుంటారు ఏం అవసరం లేదండి ఇంతకుముందు నాకు తెలిసి 3,000 ఉంది 3,000 రూపాయలు ఆయుష్ డిపార్ట్మెంట్ లైసెన్స్ కడుతూ వాళ్ళకి టెస్టిమోనియల్స్ అంటాం వాళ్ళకి వాళ్ళు అడిగినటువంటి టెస్టిమోనియల్స్ మనం సక్రమంగా కానీ వాళ్ళకి ఇవ్వగలిగితే లైసెన్స్ అనేది ఈజీగా శాంక్షన్ అవుతుంది ఇప్పుడు ఒకవేళ పెంచుంటే 1,000 2,000 పెరుగుతుంది 5,000 మినిమం ఉండవచ్చు ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్తారనే సందేహం లేదు అయితే ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ అనేది విజయవాడలో ఉంటుంది కాబట్టి ఆ విజయవాడలో ఎంక్వైరీ చేస్తే మీకు ఈ లైసెన్స్ గురించి మొత్తం కూడా చక్కగా మీకు వివరణ వాళ్ళు తెలియజేస్తారు ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఉన్న చూడండి మెడిసిన్స్ ఇవన్నీ కూడా టాబ్లెట్ రూపంలో ఉన్నటువంటివి
ఇవి కొన్ని హైదరాబాద్ కర్నూలు ఇట్లా రకరకాల ప్రదేశాల నుంచి వస్తా ఉంటాయి ఇది చూస్తే ఇక్కడ చూడండి ఈ అద్భుతంగా పనిచేసే మెడిసిన్స్ ఇవి హైదరాబాద్ అక్కడి నుంచి వస్తా ఉంటాయి ఈ కంపెనీ అనేది ఇది నంబర్ 1 కంపెనీ ఎంజిఎల్ ఫార్మా ఇవన్నీ కూడా ఎంజిఎల్ ఫార్మా కంపెనీవి ఇవన్నీ కూడా కర్నూలు ఇవన్నీ కూడా కేకే ప్రొడక్ట్స్ విజయవాడ ఈ విధంగా శాస్త్రి బాంబ్ మీకు తెలిసిందే శాస్త్రి బాంబ్ అడ్వర్టైజ్‌మెంట్ అంత బ్రహ్మాండంగా వస్తుంటుంది అదే విధంగా తైలములు బృంగరాజ తైలము మందార తైలము మీకు తెలిసిందే వెంట్రుకలు ఓడకండ వెంట్రుకలు అభివృద్ధి చెందేదానికి ఇవన్నీ కూడా చక్కగా పని చేస్తాయి అదే విధంగా లేడీస్ కి సంబంధించినటువంటి గైనిక్ సంబంధించినటువంటి టానిక్స్ అశోకారిష్ట చంద్రాసవ ఇలాంటి రకమైనటువంటి కూడా బాగా పని చేస్తాయని సందేహం కింద ఉండేటువంటి ఇవన్నీ కూడా ఆయిల్స్ మోకాళ్ళ నిప్పులు వాటికి సంబంధించిన ఆయిల్ ఇవన్నీ కూడా మోకాళ్ళ నిప్పుల మీద వాటి మీద పని చేస్తాయని సందేహం లేదు బాన్ ల్యాబొరేటరీస్ వారి ద్వారా వచ్చేటువంటిది ఇవన్నీ కూడా ఏందంటే షాంపూలు అంటే హెయిర్ ఫాల్ కాకుండా బాగా పని చేసేటువంటి షాంపూలు ఇలా ఆయుర్వేదంలో లేని ఏం లేవండి ఈ రోజు ఆయుర్వేదంలో చక్కటి బ్రహ్మాండమైన మెడిసిన్స్ వ్యాధుల్ని తగ్గు అయితే ఇక్కడ ఏందంటే అలోపతి మెడిసిన్ మాదిరి కాకుండా నెమ్మది నెమ్మదిగా వాడాలి అది 1 మంత్ పట్టొచ్చు 2 నెలలు పట్టొచ్చు ఒక నెల 2 నెలలు ఇట్లా కూడా పడతాయి అన్నమాట అంటే అవి క్రానిక్ పేషెంట్స్ అంటే క్రానిక్ దీర్ఘకాలికమైనటువంటి జబ్బులకి కొద్దిగా ఆలస్యం అవుతుంది చిన్న చిన్న కేసులు తొందరగా వచ్చేదానికి అవకాశం ఉంది అదే విధంగా ఈ బైజనాథ్ గ్రూప్ వారి బైజనాథ్ గ్రూప్ కూడా చాలా బాగుంటుంది త్రిఫల చూర్ణాలు అయితేనేమి పంచశకార చూర్ణం అయితేనేమి ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయనిలో సందేహం లేదు జగదీష్ శర్మ ఆధ్యాత్మిక ఆయుర్వేద జ్యోతిష్కులు ఆపోజిట్ ఎస్పి బంగ్లా దర్గామిటా నెల్లూరు ఫోన్ నెంబర్ 9441589608 ఇది నా బిఎస్ఎన్ఎల్ నెంబర్ అండి ఇంకోటి జియో నెంబరు 8247604744 ఇది నా నెంబర్లండి ఈ మొట్టమొదటి చెప్పిన బిఎస్ఎన్ఎల్ నెంబరే నా వాట్సాప్ నెంబర్గా తెలియజేయడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు లేటెస్ట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే కనుక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి పక్కనే బెల్ సింబల్ బటన్ ఉంటుంది ఆ సింబల్ మీద క్లిక్ చేస్తేనే మీకు ఎప్పుడు లేటెస్ట్ బిజినెస్ నోటిఫికేషన్స్ కావాలన్నా వస్తాయి ఫ్రెండ్స్ దయచేసి ఏ వీడియోను కూడా మీరు స్కిప్ చేసి చూడొద్దు స్కిప్ చేస్తే మీకు వీడియో గురించి అర్థం కాదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్